భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయ రిక్రూట్మెంట్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ పరీక్షలన్నీ ముగిసి మరి అభ్యర్థులంతా ఎవరైతే పరీక్షలు రాశారో వారంతా దీనికి సంబంధించిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన ఫలితాలనేవి ఈ వారంలోనే ఈ నెల ఆఖరులోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ రోజు పత్రికలో ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెలాఖరులోగా సచివాలయ ఉద్యోగ పరీక్షా ఫలితాలు గ్రామ వార్డ్ సచివాలయాల్లో 16208 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షా ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 3 నుంచి నిర్వహించిన రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 7,69,34 మంది హాజరయ్యారు. సమాధాన పత్రాల స్కానింగ్, అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియ దాదాపు 75% పూర్తయింది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో కొందరు ప్రభుత్వ శాఖలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న విషయాన్ని నిర్ధారించలేదు. అలాంటి వారి విజ్ఞప్తులపై వివరాలు సేకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వాటిని తాజాగా సంబంధిత శాఖలకు పంపింది. వీరికి కూడా వెయిటేజీ మార్కులు కేటాయించాల్సి ఉంది. మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఫలితాలు అనేవి ఈ వారం ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి వెయిటేజీ కారణంగా ఆలస్యమైన విషయాన్ని, అలాగే చాలా వరకు ఖాళీలు కూడా ప్రభుత్వం పెంచిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ రివైజ్డ్ వేకెన్సీస్ కారణంగా, అలాగే వెయిటేజీ కారణంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫలితాలను కొద్దిగా ఆలస్యం చేసింది. మొత్తానికైతే ఈ నెలాఖరులోగా ఈ ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.